హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో పిల్లలకైనా పెద్దలకైనా ఇంట్లో వాళ్ళు హెల్దీగా ఉండడానికి ఏదైనా చేసి పెట్టాలంటే మాత్రం సున్నుండలని చేసి పెట్టండి. చాలా చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. ఈ సున్నుండలు మన ఎముకలకు బలము, అలాగే నరాలకు ఎంతో పుష్టినిస్తాయి. మరి ఎన్నో విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్న ఈ సున్నుండలని చాలా టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇక్కడ 1.5 కప్పు వరకు మినపగుండ్లను తీసుకుంటున్నాను. మినపగుండ్ల ప్లేస్లో మీరు పొట్టు మినపప్పునైనా మినపగుండ్లనైనా తీసుకోండి. ఇంకా పొట్టు ఉన్నవైతే మాత్రం చాలా చాలా హెల్దీ అన్నమాట. ఇక్కడ నాకు ఈ మినపగుండ్లే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటితో నేను సున్నుండలు చేస్తున్నాను. వీటిని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అంటే మంచి అరోమా, అలాగే మినపగుండ్లకు మంచి కలర్ వచ్చే వరకు కూడా ఈ విధంగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ని ఆపేసి వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా పరుచుకొని వీటన్నిటినీ కూడా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మాత్రం మిల్లుకు అయినా మరకైనా పట్టించండి. ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1.5 కప్పు వరకు మినపగుండ్లను తీసుకున్నాం కదా, 1.25 కప్పు బెల్లం తురుము తీసుకోండి. ఈ విధంగా బెల్లం తురుమంతా కూడా మినప పౌడర్లో మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా మరొకసారి గ్రైండర్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అంతకంటే ముందు 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఫైన్గా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక గుంటలాగా చేసుకోండి. సున్నుండ చుట్టుకోవాలంటే మనం ఇందులోకి కాచి చల్లార్చుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి అనేది వేడిగా ఉన్నా పర్వాలేదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు అన్నమాట. ఇక్కడ నేను గోరువెచ్చగా ఉన్న నెయ్యిని 1/4 కప్పు వరకు యాడ్ చేసుకున్నానండి. ఒకేసారి యాడ్ చేసుకున్నాను అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు కరెక్ట్గా నెయ్యి అనేది సరిపోయిందన్నమాట. బెల్లమైనా నెయ్యి అయినా పర్ఫెక్ట్గా సరిపోయి సున్నుండలు టేస్ట్గా ఉన్నాయి. ఈ విధంగా మొత్తం అంతా కూడా నాకు మినపపిండికి నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయింది. అలాగే మొత్తం లడ్డూలు చుట్టుకునేటప్పుడు కూడా పొడి పొడిగా అస్సలు అవ్వలేదన్నమాట. ఈ విధంగా నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత లడ్డు ఏ సైజు చుట్టుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో పిండిని తీసుకుని చేతిలో ఈ విధంగా అదుముతూ గుండ్రంగా లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీరు నెయ్యి ఒకటేసారి వేస్తే పిండి లాగేస్తుంది అని అనుకుంటే మీరు సున్నుండలు చుట్టేటప్పుడు కొంచెం కొంచెంగానైనా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఈ విధంగా ఒకవేళ చుట్టేటప్పుడు మీకు కొంచెం గట్టిగా పిండి ఆరిపోయినట్టు అనిపిస్తే మరి కొంచెం నెయ్యిని వేడి చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న నెయ్యి అనేది సున్నుండలు చుట్టడానికి మొత్తం సరిపోయిందండి. నెయ్యి ప్లేస్లో నూనెను మాత్రం వాడకండి. నెయ్యి అయితేనే మనకు సున్నుండలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా అన్ని సున్నుండలను చుట్టుకున్న తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోనైనా ఏదైనా స్టీల్ డబ్బాలోనైనా పెట్టుకుంటే 1 నెల రోజుల వరకు మనకు సూపర్గా ఉంటాయి. ప్రతిరోజు పిల్లలకు ఒకటి ఇస్తూ మనం కూడా తింటే చాలా హెల్దీగా బలంగా ఉంటామండి. మరి పాతకాలం రెసిపీ కదా, చాలా చాలా హెల్దీ అన్నమాట. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీరు కూడా హెల్దీగా ఉండండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.